అలా కొరింది పట్టణానికి ఒక దాతృత్వాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ 5వ వచనం. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక. ఇదిగో చెప్తున్నాడు చూడండి, ఒక ఆత్మను రక్షించడానికి మనం ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా పిసినితనం. పిసినితనం ఎక్కడ చూపిస్తారండి? పిసినితనం ఎక్కడ చూపిస్తాడు? హాస్పిటల్లో జాయిన్ అయ్యామండి మనం. హాస్పిటల్లో డాక్టర్ వచ్చాడు, మందులకి రోజుకి 2000 రూపాయలు 3000 రూపాయలు అవుతుందండి, అవునా? 2000 రూపాయలు మందులు రాశాడు. 2000 రూపాయలు మందులు తీసుకురాలేదనుకోండి, పిసినితనం అక్కడ చూపించామనుకోండి, మన రోగం నయం కాదు. అవుతుందా? నయమవుతుందా? డాక్టర్ గారు ఎంత బిల్లు వేసినా ఖచ్చితంగా బిల్లు కట్టాలి. అక్కడ పిసినితనం చూపించాం, అది చూపిస్తామా? పిసినితనం చూపించాం. ఎక్కడ పిసినితనం చూపిస్తాం? ఎక్కడ చూపిస్తామంటే ఎవరికైనా సహాయము చేస్తున్నటువంటి దానిలో మనం పిసినితనం చూపిస్తాం, సంఘములో మాత్రం పిసినితనం చూపిస్తాం. పిసినార్లందరూ ఎక్కడ ఉంటారు అనుకున్నారు? సంఘాల్లోనే ఉంటారు. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఒకసారి చందగిడనికంటే ఒక అతను జోబులో చెయ్యట్టాడంట. జోబులో చెయ్యడితే చేతికి కూడా తెలిసిపోతాయి నోట్లు, ఏ నోట్ ఏంటన్నది. 500 నోట్ వచ్చిందంట, సైడ్ వేసాడట. 200 నోట్ వేసాడంట, సైడ్ వేసాడంట. 100 రూపాయల నోట్ వచ్చిందంట, సైడ్ వేసాడట. 10 రూపాయల నోట్ వచ్చిందంట, తీసేసాడట. అంటే ఎక్కడ పిసినితనం చూపిస్తాం మనం ఎక్కువ శాతం? ఎక్కడ? సంఘ విషయంలో, దేవుని విషయంలో పిసినితనం చూపించొద్దు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో ముందుకెళ్తే చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు 5వ వచనంలో. 6వ వచనం చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యును. అర్థమవుతుందా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యనంట. అంటే మనం 5 విత్తనాలు వేసామండి, ఎన్ని మొక్కలు వస్తాయి? కామన్గా మాట్లాడుకుందాం, 5 విత్తనాలు వేసాం, ఎన్ని మొక్కలు వస్తాయి? 5 మొక్కలు వస్తాయి. 10 విత్తనాలు వేస్తే 10 మొక్కలు వస్తాయి. 20 విత్తనాలు వేస్తే 20 మొక్కలు వస్తాయి, అవునా? ఒక విత్తనమే ఇస్తాం, మామిడి టెంక విత్తాం. మామిడి టెంక విత్తిన తర్వాత మామిడి చెట్టు మొలిసింది. ఎన్ని మామిడికాయలు కోసుకుంటావు నువ్వు? అడుగుతున్నా, ఎన్ని మామిడికాయలు కోసుకుంటావు నా జీవితంలో? నువ్వు విత్తిందంత, నువ్వు విత్తిందంత? ఒక మామిడి టెంకే మామిడికాయ విత్తలేదు సుమా. మామిడికాయలో ఉన్నటువంటి తీపినంతా కూడా ఆస్వాదించేసావు, శుభ్రంగా నువ్వు తినేసావు. తినేసిన తర్వాత టెంక నువ్వు ఎలాగ తినలేవు కనుక టెంకను తీసుకెళ్ళి ఏం చేసావు? విత్తావు. నీ జీవితంలో ఎన్ని మామిడికాయలు కోసుకుంటున్నావు ఒకసారి ఆలోచించండి. ఒక టెంక విత్తితే ఎన్ని మామిడికాయలు కోసుకుంటున్నావు అండి? 10 టెంకలు విత్తుతుంటే ఎన్ని మామిడికాయలు కోసుకుంటున్నావు? 10 విత్తనాలుగా టెంకలు విత్తుతున్నావు, మామిడి టెంక విత్తుతున్నావు, ఎన్ని మామిడికాయలు కోసుకుంటున్నావు మన జీవితంలో? ఒకసారి ఆలోచించండి. నువ్వు విత్తిన దానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఉందా లేదా? నువ్వు టెంక విత్తుతుంటే శరీరాన్ని ఇస్తుంది ఎవరు? దేవుడు, అవునా? అంటే నీకు ఒకటి నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు. ఏంటంటే విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనం ఒక టెంకను విత్తుతుంటే ఎన్ని మామిడికాయలు ఇస్తున్నాడండి, అవునా? ఇన్ని నువ్వు విత్తేది కూడా నీ స్వార్థం కొరకే విత్తుతున్నావు తప్ప, నీ ఆహారం కోసం విత్తుతున్నావు తప్ప, దేవునికైనా నువ్వు సహాయం చేస్తున్నావా? దేవునికి ఏమైనా ఇస్తున్నావా? భూమిలో పాతి పెట్టినటువంటి ఆ యొక్క టెంకనే దేవుడిని తింటాడా? భూమి తింటుందా?
ఎది తింది కదా. మన కోసమే విత్తుకుంటున్నాం, మన కోసం విత్తుకున్న దేవుడు మనకి ఫలాలు ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని సేవ నిమిత్తం నువ్వు విత్తుతున్నావు, నీ కోసం నువ్వు విత్తుతున్నప్పుడు నీకు ఇన్ని ఫలాలు ఇస్తే, మరి దేవుని సేవ కోసం విత్తితే, దేవుని సేవ కోసం నువ్వు కానీ ఇస్తే దేవుడు వదిలేస్తాడా చెప్పండి? మీకు ఒక విషయం తెలుసా, దేవుడు ఎంత మంచి మనసు గలవాడంటే నువ్వు మర్చిపోయినా గుర్తు చేస్తాడండి దేవుడు. ఒకనకు సమయంలో క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. ఆ న్యాయపీఠం దగ్గర క్రీస్తు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, నేను ఆకలి గొంటిని, నాకు ఆహారం పెట్టారు. ఇదేంటి ప్రభా, నీకెప్పుడు మేము ఆహారం పెట్టామంటే, ఇదిగో ఈ నా సహోదరులలో అల్పులైన వారికి మీరు ఆహారం పెట్టారు గనుక నాకు పెట్టారని దేవుడు ఎంత మెచ్చుకున్నాడండి. హలో, నాకు పెట్టారని ఎంత మెచ్చుకున్నాడండి ఆయన చెప్పండి. అండి అది జ్ఞాపకం ఉందంటే నిజంగానండి, దేవుని పరిచర్య విషయంలో మాత్రం మనం పిసినితనం చూపించాం. అర్థమవుతుందా? దాన్నే క్రైస్తవ దాతృత్వము అన్నారు.